வெல்கம் பேக். ஐ ஆம் சுனில் சார். யூ ஆர் வாட்சிங் யூஎஸ்கே எடுடெக். இதுக்கு முந்தைய வீடியோலோ మనం అప్లోడ్ చేస్తుంది ఇఫ్ కండిషన్ 0, ఇఫ్ క్లాస్ 0 క్లాస్. టుడేస్ టాపిక్ ఇఫ్ కండిషన్ 1. వి ఆల్్రెడీ టోల్డ్ ఇఫ్ కండిషన్స్ ఆర్ 4, 0, 1, 2, 3, టోటల్ 4. 0, 1, 2, 3, టోటల్ 4. టుడేస్ టాపిక్ ఇఫ్ కండిషన్ 1. చూద్దాం. ఇఫ్ క్లాస్ 1, క్లాస్ ఏమనొచ్చు మనం, కండిషన్. ఇఫ్ కండిషన్ 1 ఏంటి తేడా? గతంలో మనం చెప్పింది జనరల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, రొటీన్ ఫ్యాక్ట్స్, ఎప్పుడు నిత్య సత్యాలు అవ్వచ్చు, అవి ఎవరిగా జరుగుతుంటాయి, జనరల్ ఫ్యాక్ట్స్. ఈవేళ టాపిక్కి అతనికి తేడా ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడేది పాజిబిలిటీ, అవకాశం ఉంది, అలాంటి మాటలు ఇఫ్ కండిషన్ వల్ల మాట్లాడతాం. పాజిబిలిటీ, అవకాశం ఉంది. స్ట్రక్చర్ ఏంటి? ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి 1 ఆర్ 5 కామా సబ్జెక్ట్ ప్లస్ విల్, షల్, కెన్, మే ప్లస్ వి 1. స్టూడీ టాపిక్ సబ్జెక్ట్, తర్వాత విల్ కానీ, షల్ కానీ, కెన్ కానీ, మే కానీ పెట్టాలి. నేనంటే జీరో క్లాస్లో అవి ఏంటి ఉండవు, జీరో క్లాస్లో అవి ఉండవు, ఈ 1 క్లాస్లో ఇవి ఉన్నాయి. విల్, షల్, కెన్, మే, తర్వాత ఎప్పుడు కూడా వి 1 ఫిక్స్. ఇది మోడల్ తర్వాత ఎప్పుడు కూడా వి 1 వస్తుంది, తర్వాత మాట్లాడుకుందాం. అది ఇఫ్ సబ్జెక్ట్ వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ అయినా పర్లేదు, ఫిఫ్త్ ఫార్మ్ అయినా పర్లేదు, ప్రెజెంట్ టెన్స్లో. ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది ఫస్ట్ ఫార్మ్ ఉండొచ్చు, ఫిఫ్త్ ఫార్మ్ ఉండొచ్చు. ఇక్కడ రిజర్వ్ క్లాస్లో విల్లు, షల్లు, కెన్ను, మే ఉండాలి. తర్వాత ఇక్కడ అదర్ వర్డ్స్ ఉండొచ్చు, అదర్ వర్డ్స్, వేరే విషయాలు ఏమైనా. ఫర్ దీంట్లో ఏం చూస్తాం మనం మ్యాక్సిమం, దీంట్లో పాజిబిలిటీ, పాజిబిలిటీ అవ్వచ్చు అని అలాంటి మాటలు ఇక్కడ మనం మాట్లాడతాం. గో త్రూ ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం వన్ బై వన్ ఏంటిది, ఎలా అవుతుంది, కారణం ఏంటి. ఇఫ్ యూ రీడ్ యూ విల్ పాస్, ఇఫ్ యూ రీడ్ యూ విల్ పాస్. రీడ్ వి 1, విల్ మోడల్, పాస్ వి 1. ఇఫ్ యూ రీడ్ యూ విల్ పాస్. నువ్వు ఇక్కడ చూడండి, ఇక్కడ సెన్స్ మాత్రం ఫ్యూచర్ సెన్స్ వస్తుంది, ప్రజెంట్ టెన్స్ అంటూ తెలుగులో ఉండదు. తెలుగులో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది, నేను తింటున్నాను, పాస్ట్ టెన్స్ నేను తినేసాను, ఫ్యూచర్ నేను తింటాను. ప్రజెంట్ అంటే ఏమి ఉండదు దాంట్లో, తెలుగులో ప్రజెంట్ అనే ఆలోచన ఉండదు. కంటిన్యూస్ ఉంటుంది, పాస్ట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, కానీ ప్రజెంట్ అనే మాట తెలుగులో ఉండదు. ఇంగ్లీష్లో కూడా ఇదేంటిది, నువ్వు చదివితే ఫ్యూచర్, పాస్ అవుతావు ఫ్యూచర్, రెండు ఫీలింగ్స్ ఎలా వస్తున్నాయి, ఫ్యూచర్ లాంటి ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఫీలింగ్ చూస్తే సెన్స్, ఫ్యూచర్ సెన్స్, కానీ ఇది ప్రజెంట్ టెన్స్, ఇది ఇది ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్లా విల్ పాస్ అవుతావు, నువ్వు చదివితే పాస్ అవుతావు. ఇది కూడా ఫ్యూచర్ సెన్స్ వచ్చింది, కానీ ఫ్యూచర్ కాదు. ఇక్కడ అయితే వి 1 ప్రజెంట్ టెన్స్, ఇది ఫ్యూచర్ సెన్స్. యు విల్ పాస్, ఇఫ్ యూ రీడ్ యూ విల్ పాస్, ఇఫ్ యూ కమ్ టు మీ ఐ కెన్ మేడ్ యూ లెర్న్, ఇఫ్ యూ కమ్ టు మీ ఐ కెన్ గివ్ అడ్వైస్, కమ్ వి 1 కెన్ గివ్. నువ్వు నా దగ్గరికి వస్తే నేను సలహా ఇస్తాను, నా దగ్గరికి వస్తే సలహా ఇస్తాను. ఇఫ్ యూ కమ్, ఇక్కడ విల్లు షల్ ఏంటి లేవు, ఇఫ్ యూ విల్ కమ్, ఇఫ్ యూ విల్ కమ్ ఐ కెన్ గివ్ అడ్వాన్స్, ఇఫ్ యూ కెన్ కమ్ ఐ విల్ గివ్ అడ్వైస్, అలా లేదు. ఇక్కడ ఇఫ్ యూ కమ్ ఐ కెన్ గివ్, అర్థమైందా? ఏంటిది క్లాస్ 1 నిన్నటి క్లాస్కి ఈ క్లాస్కి తేడా మనకు ఉంది. ఏంటి ఉంది ఇక్కడ, ఇక్కడ మనకి వి 1 కనిపిస్తుంది, ఇక్కడ మోడల్స్ యాడ్ అయ్యాయి. మోడల్స్ విల్లు, షల్లు, కెన్ను, కుడ్డు, మే, మైట్, ఇవన్నీ మోడల్స్. ఇది ప్రెజెంట్ టెన్స్ మోడల్స్, విల్లు, షల్. నెక్స్ట్ ఇఫ్ యూ గో టు ఆగ్రా, ఇఫ్ యూ గో టు ఆగ్రా యూ విల్ సీ, యూ విల్ సీ తాజ్ మహల్, యూ కెన్ సీ తాజ్ మహల్, యూ
మే సి తాజ్మహల్ విల్ పెట్టుకోవచ్చు, కెన్ పెట్టుకోవచ్చు, మే పెట్టుకోవచ్చు, ఏదో పెట్టుకోవచ్చు. ఏంటి, ఇఫ్ యూ గో గో వివన్ ఇఫ్ యూ గో టు ఆగ్రా యూ విల్ సి తాజ్మహల్, యూ కెన్ సి తాజ్మహల్, యూ మే సి తాజ్మహల్. ఇఫ్ యూ ప్రిపేర్ హార్డ్ యూ విల్ గెట్ జాబ్. చూద్దాం, ఇఫ్ యూ ప్రిపేర్ హార్డ్ ఇఫ్ యూ ప్రిపేర్ హార్డ్ యూ విల్ గెట్ జాబ్, యూ విల్ గెట్ జాబ్. ఏంటిది పాజిబిలిటీ? మనం ఈ ఇఫ్ వన్ కండిషన్, ఇఫ్ కండిషన్ వన్, ఇఫ్ క్లాజ్ వన్లో ఏం చెప్పాలనుకుంటున్నాము, పాజిబిలిటీ, అవకాశం ఉంది. ఇలాంటి మాటలన్నీ చెప్పడానికి ఇఫ్ క్లాజ్ వన్ వాడాలి, పాజిబిలిటీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ క్లాజ్ వన్ ఉపయోగం ఏంటంటే పాజిబిలిటీ లాంటి సెంటెన్స్ చెప్పడానికి. ఇఫ్ యూ వాక్స్లో యూ విల్ మిస్ ద బస్, ఇఫ్ యూ వాక్ స్లో యూ విల్ మిస్ ద బస్. వాక్ V1 విల్ మోడల్ మిస్ V1 మోడల్ V1. ఇఫ్ యూ వాక్ స్లో యూ విల్ మిస్ ద బస్. నువ్వు స్లోగా నడిస్తే, ఫ్యూచర్ సెన్స్ వచ్చింది, ఫ్యూచర్ కాదు ఇక్కడ, ఇక్కడ ఇది ప్రెజెంట్ టెన్స్. నువ్వు మెల్లిగా నడిస్తే బస్ మిస్ అయిపోతుంది. ఇఫ్ యూ ఈట్ మోర్ యూ విల్ గెట్ వాట్, ఇఫ్ యూ ఈట్ మోర్ యూ విల్ గెట్ ఫ్యాట్, యూ క్యాన్ గెట్ ఫ్యాట్, యూ మే గెట్ ఫ్యాట్. చెప్పుకోవచ్చు, ఇఫ్ యూ ఈట్ మోర్ యూ విల్ గెట్ ఫ్యాట్, ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ క్యాన్ విన్, ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ విన్ ద రేస్, యూ క్యాన్ విన్ ద రేస్, యూ మే విన్ ద రేస్. ఇవన్నీ చెప్పు, ఏంటి ఇవి పాసిబిలిటీస్, నువ్వు కానీ ఇలా చేస్తే ఇలా అవుద్ది, పాసిబిలిటీ. అవ్వకపోవచ్చు, వాడు పరిగెట్టినప్పటికి కూడా గెలకపోవచ్చు, వాడు వేగంగా నడిచేటప్పటికి కూడాను బస్ మిస్ అయిపోవచ్చు, ఇలా రకరకాల కారణాలు ఉన్నప్పటికీ. దేంట్లో ఇది మాట్లాడుతున్నాం అంటే పాసిబిలిటీ మాత్రమే మాట్లాడతాం. ఇఫ్ యూ లవ్ హెర్ షీ విల్ లవ్ యూ, ఇఫ్ యూ లవ్ హెర్ షీ విల్ లవ్ యూ, she can love you, she may love you. ఏంటిది ఇఫ్ కండిషన్ వన్ పాసిబిలిటీ, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇఫ్ కండిషన్ వన్ పాసిబిలిటీ. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, V1 కానీ V5 కానీ. V5 మనం రాయలేదు కదా, V5 ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. V1 రాసాము, V5 వాట్ ఈస్ V5? ఇఫ్ హీ రన్స్, రన్ కదా V1, ఎస్ V5, ఇఫ్ హీ రన్స్ ఫాస్ట్ హీ విల్ రీచ్ ఇన్ టైమ్. వాడు వేగంగా పరిగెడితే టైం చేరిపోతాడు. అంటే ఇక్కడ V1నే ఉండాలి, V5నే ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. ఇఫ్ కండిషన్ వన్లో ఇక్కడ వెర్బు V1 అయ్యి ఉండొచ్చు, V5 అయ్యుండొచ్చు. రిజల్ట్ వెర్బు మోడల్ ప్లస్ V1, మోడల్ ప్లస్ V1, అది ఫిక్స్. దిస్ ఇస్ ద క్లాస్ V1. నెక్స్ట్ వీడియో ఫాలోస్ క్లాస్ V2. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.